అచ్చం సినిమాలలో లాని పదుల సంఖ్యలో యువకులు ఓ ఇంటిపై దాడి చేశారు సామాను మొత్తం ధ్వంసం చేశారు ఆ ఇంట్లోని యువతిని ఎత్తుకొని వెళ్ళారు రంగారెడ్డి జిల్లా ఆదిపట్లలో యువతి కిడ్నాప్ ఎపిసోడ్ అగ్గి రాజేస్తోంది యువతిని ఎత్తుకెళ్లిన నవీన్ రెడ్డి అనే యువకుడు ఆమె ఇంట్లో వీరంగం సృష్టించాడు సామాగ్రిని ధ్వంసం చేసి కార్లను డ్యామేజ్ చేశారు ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు చేస్తుండగానే బాధిత బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు నవీన్ టీ స్టాల్ ను తగలపెట్టేశారు ఆ తర్వాత సాగర్ హైవేపై న్యాయం చేయాలంటూ బైఠాయించారు అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న యువతి ఇల్లు నవీన్ రెడ్డి అండ్ కో ఎంట్రీతో రణరంగంగా మారింది వందల మంది ఒక్కసారిగా ఇంటిపై పడ్డారు ప్లాండ్గా వెంట తెచ్చుకున్న రాడ్లు కర్రలతో కిటికీలను బ్రేక్ చేశారు ఇంట్లో వస్తువులని ధ్వంసం చేశారు పార్క్ చేసిన కార్ టైర్లలో గాల్ తీసి డ్యామేజ్ చేశారు దాడిని ప్రశ్నించిన వ్యక్తిపై మూకముడిగా దాడి చేశారు దాడిలో కుటుంబ సభ్యులందరికీ గాయాలు కూడా అయ్యాయి కుటుంబ సభ్యుల సాక్షిగా యువతిని ఎత్తుకెళ్లాడు నవీన్ రెడ్డి ఎక్కడికి తీసుకెళ్లాడు ఎందుకు తీసుకెళ్లాడా అన్నది ప్రస్తుతానికి మిస్టరీగా మారింది కుటుంబ సభ్యులు మాత్రం షటిల్ ఆడేందుకు వెళ్లిన తమ బిడ్డను నవీన్ మాయమాటలు చెప్పేవాడని ఆరోపించారు నవీన్ దాడితో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది దాడి ఘటన మరువక ముందే యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోతూ నవీన్ టీ స్టాల్ను తగలపెట్టేశారు దీంతో ఏం జరుగుతుందో తెలియక అక్కడ స్థానికులు ఉలిక్కిపడ్డారు ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి సాగర్ హైవేపై ధర్నాకు దిగారు తమ బిడ్డ ఆచూకీ తెలపాలంటూ రోడ్డుపైనే బైఠాయించారు రిటైర్డ్ ఆర్మీ కుటుంబానికి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యువతి బంధువుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది వైశాలి కిడ్నాప్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి గత నాలుగేళ్లుగా వీరిరువురు ప్రేమించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో సివిల్ కోర్ట్ ద్వారా వైశాలి పేరెంట్స్ కు నోటీస్ పంపాడు నవీన్ వైశాలి తనతో సహజీవనం చేసిందని ఆ నోటీస్లో పేర్కొన్నాడు అందరూ చూస్తుండగానే మరి ఇంత దారుణం జరిగింది తల్లిదండ్రులను కొట్టడం ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా తీసుకెళ్లాడు నవీన్ రెడ్డి నవీన్ రెడ్డికి ఒక టీ స్టాల్ కూడా ఉంది ఆ టీ స్టాల్ ని బంధువులు అందరూ కూడా సాగర్ హైవే పై బైఠాయించి మా అమ్మాయి ఆచూకీ చెప్పే వరకు రోడ్డు వదలము అని కూడా చెప్తూ ట్రాఫిక్ మొత్తాన్ని ఆగమాగం చేస్తున్నారు పొద్దున పదకొండు ముప్పై నిమిషాలకు ఆ అమ్మాయిని తీసుకెళ్తే ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఆచూకి తెలియకపోవడం దౌర్భాగ్యం అనే చెప్పాలి హైదరాబాద్ సమీపంలో రంగారెడ్డి జిల్లాకి సంబంధించిన ఆదిబట్ల ఎంతగా డెవలప్ అయిందో మనందరికీ తెలుసు ఆదిబట్ల సిఐ సపోర్ట్తోనే ఇదంతా జరిగింది ఆదిబట్ల సిఐ నవీన్ రెడ్డికి మంచి మిత్రుడట ఆదిబట్ల సిఐ అండదండలతోనే ఆ అమ్మాయి ఇంటికి వెళ్లారు అని తెలుస్తోంది